వాస్తు విషయంలో పట్టింపుగా ఉండే తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లోకి అరంగేట్రం చేశారు. పనిలో పనిగా సచివాలయాన్ని కూడా మార్చేయాలని డిసైడ్ అయ్యారు. ఆ ప్రక్రియ మొదలుపెట్టి ఏళ్ళు గడుస్తోంది. ఆయన అంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కొత్త సెక్రటేరియట్ ప్రారంభమయ్యేది ఎప్పుడు? దానిపై అధికారులు ఏమంటున్నారు? కేసీఆర్ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తూ నిర్మిస్తున్న కొత్త సచివాలయ నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందన్న దానిపై రోడ్లు భవనాల శాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఈ నెలాఖరులోపు అంటే జూలై 31వ తేదీలోపు సచివాలయ నిర్మాణ పనులు పూర్తవుతాయని తేల్చి చెప్పారు. హైదరాబాద్కు చెందిన కరీం అన్సారీ అనే వ్యక్తి కొత్త సచివాలయ నిర్మాణ పనుల గురించి సమాచార హక్కు చట్టం కింద కొన్ని ప్రశ్నలను సంధించారు. కొత్త సచివాలయ నిర్మాణానికి అసలు ఇప్పటి వరకు ఎంత బడ్జెట్ విడుదల చేశారు? వాటిలో ఎంత ఖర్చు అయింది? కొత్త సచివాలయ డిజైన్ లో పేర్కొంటున్న కట్టడాల్లో ఇప్పటి వరకు అసలు నిర్మాణానికి నోచుకోనివి ఏవి? ఏవి నిర్మాణంలో ఉన్నాయి? అలాగే కొత్త సచివాలయ నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుంది అన్న ప్రశ్నలకు సమాధానమివ్వాలంటూ సమాచార హక్కు చట్టం కింద కరీం అన్సారీ కోరారు. ఈ దరఖాస్తుకు రోడ్లు భవనాల శాఖ అధికారులు స్పందించి జూలై 21వ తారీఖున అతడికి ప్రత్యుత్తరం పంపించారు. కొత్త సచివాలయ నిర్మాణం కోసం ఇప్పటి వరకు 617 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే వాటిలో ఇప్పటిదాకా 217 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చయ్యాయి. సచివాలయ ప్రధాన భవనంతో పాటుగా దక్షిణ పశ్చిమ దిశల్లో ఉన్న అనుబంధ భవనాలు, మసీదు, చర్చి, గుడి వంటి అన్ని భవనాలు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. సచివాలయ నిర్మాణ పనులు జూలై 31వ తారీఖు లోపు పూర్తయ్యే అవకాశం ఉంది అంటూ రోడ్లు భవనాల శాఖ అధికారులు సమాచార హక్కు చట్టం కింద చేసుకున్న దరఖాస్తుకు బదులిచ్చారు. అన్ని రకాలుగా నిర్మాణ పనులన్నీ పూర్తి చేయించి ఈ ఏడాది దసరా పర్వదినం సందర్భంగా కొత్త సచివాలయానికి ప్రారంభోత్సవం చేయాలన్న ఉద్దేశంతో తెలంగాణ సర్కారు ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. పాత సచివాలయాన్ని కూల్చివేయడం, కొత్త సచివాలయ నిర్మాణానికి అనుమతి పొందడం అన్న ప్రక్రియ అయితే అంత సులభంగా జరగలేదు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా కొత్త సచివాలయాన్ని నిర్మిస్తాం, పాత సచివాలయాన్ని ఓ పద్ధతి పాడు లేకుండా నిర్మించారు, ఏదైనా ప్రమాదం జరిగితే లోపల ఉన్నవాళ్లు బయటకు వెళ్లడానికి వీలు లేకుండా ఉంది, నేషనల్ బిల్డింగ్, గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలకు లోబడి ఈ కట్టడాలు లేవు, ఒక శాఖ నుంచి మరో శాఖకు ఫైళ్ల తరలింపు కూడా చాలా ఇబ్బందిగా ఉంది, పాత సచివాలయం దగ్గర అసలు పార్కింగ్ స్థలమే లేదు, విదేశాల నుంచి ఎవరైనా అతిథులు వస్తే ఆతిథ్యమిచ్చే పరిస్థితి అసలే లేదు, సమావేశ మందిరాలు లేవు, వీడియో కాన్ఫరెన్స్ హాల్స్ కూడా లేవు, ఉద్యోగులు, ఇతర సందర్శకుల కోసం కెఫ్టేరియా, క్యాంటీన్ల లాంటి సదుపాయాలు సరిగా లేవు. ఇవి పాత సచివాలయాన్ని కూలగొట్టే ముందు కేసీఆర్ సర్కారు చెప్పిన మాటలు. ఎకరాల్లో విస్తరించి ఉన్న పాత సచివాలయాన్ని కూలగొట్టాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించినప్పుడు ఎన్నో అడ్డంకులు వచ్చాయి. పాత సచివాలయంలోని బీసీ బ్లాక్లను 1978లో, ఏ బ్లాక్ను 1998లో, డి బ్లాక్ను 2003లో నిర్మించారు. 2012లో నార్త్ సౌత్ బ్లాక్లను కట్టారు. ఎంతో దృఢంగా ఉన్న కొత్త కట్టడాలను కూడా కూల్చడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అంతా బాగున్న కట్టడాలను కూల్చేయడం దేనికంటూ కొందరు కోర్టు మెట్లెక్కారు. వాస్తుల పేరుతో ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారంటూ ఆరోపించిన వాళ్లు కూడా ఉన్నారు. అయితే సచివాలయ కూల్చివేతలను తాము అడ్డుకోమంటూనే సచివాలయం ఎక్కడ ఉండాలన్నది ప్రభుత్వ నిర్ణయమని, దీనిలో జోక్యం చేసుకోలేమంటూ తెలంగాణ హైకోర్టు తుది తీర్పు ఇవ్వడంతో కొత్త సచివాలయ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయినట్టయింది. కొత్త సచివాలయం ఎక్కడ నిర్మించాలన్న దానిపై చాలా ఆలోచించి చాలా ప్రాంతాలను ఎంపిక చేసినప్పటికీ చివరకు పాత సచివాలయాన్ని కూల్చేసి అక్కడే కొత్త సచివాలయాన్ని నిర్మించాలని కేసీఆర్ తుది నిర్ణయం తీసుకున్నారు. 2019 ఆగస్టు నెలలో సచివాలయ ఉద్యోగులను బీఆర్కే భవన్ కు తరలించారు. ఆ తర్వాత కూల్చివేత పనులను మొదలుపెట్టి మొత్తానికి పని పూర్తి చేశారు. కొత్త సచివాలయ నిర్మాణ పనులను వేగవంతం చేశారు. కేసీఆర్ సర్కారు అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది దసరా సందర్భంగా కొత్త సచివాలయ ప్రారంభోత్సవం జరిగే అవకాశాలు చాలానే ఉన్నాయంటున్నారు.